నమస్తే అండి. మనందరం కూడా ఇప్పుడు ఎక్కువగా వర్రీ అవుతున్న విషయం ఏంటండి, COVID-19 కరోనా వైరస్. ఇది చైనాలో పుట్టింది, అక్కడ ఎంతోమంది మరణించడం జరిగింది, లక్షల సంఖ్యలో దీని బారిన పడ్డారు, అల్లకల్లోలం అయిందండి. ఇంకా అక్కడి నుంచి ఈ వ్యాధి మిగతా దేశాలకు కూడా పాకేస్తుంది. దగ్గర దగ్గరగా 145 దేశాలని చెప్పి చెప్తున్నారు. మన భారత్కు కూడా, అంటే కేరళలో 1-2 కేసులు వెలుగు చూస్తాయి, తర్వాత న్యూఢిల్లీ, ఇప్పుడు హైదరాబాద్లో కూడా 1-2 కేసులు వెలుగు చూస్తాయనే వార్తలు చాలా వస్తున్నాయి. అసలు ఈ వైరస్ల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుందండి, ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి ఒక మహమ్మారి అనేది రావడం జరుగుతుంది. అది యాదృచ్ఛికమా లేకపోతే భగవంతుడు మాయా ఏంటి అన్నది మనం చెప్పలేం. కానీ మీరు గమనించి చూస్తే ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి మనం ఒక మహమ్మారి బారిన ఖచ్చితంగా పడుతున్నామండి. ఇది ఇలా కావాలని జరుగుతుందో లేక మన తలరాతో లేకపోతే విధ ఏదని చెప్పలేం. కానీ ఎవరైనా సరే బాధపడే విషయమేనండి ఇది. ఎందుకనంటే ఈ వైరస్తో కంగారు పడిపోతున్నారు, భయపడిపోతున్నారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు దేశాలను చుట్టేస్తోంది. ఏదో ఒక దేశంలో ఉంటే ఆ దేశంలో ఏదో ఇబ్బంది పడుతున్నారు, సరే మనం ఆర్థిక సహాయం చేయటం, అలా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. వరదలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, సునామీలు వస్తూ ఉంటాయి. అలా కాదు ఇది, ఇది మొత్తం దేశాలన్నింటినీ కూడా చుట్టేస్తుంది. ప్రపంచాన్ని మహమ్మారి అనేది అతలాకుతలం చేసేస్తుందండి. అంటే 2020 ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే ఈ వైరస్ కారణంగా ఇప్పటికే దగ్గర దగ్గరగా 5,000 మంది వరకు కూడా మరణించినట్టుగా మనకి చాలా వార్తలు వస్తున్నాయి. మనం వింటున్నాం, చదువుతున్నాం కూడా. దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారంటే, ప్రపంచాన్ని ఒడికించేస్తున్న మహమ్మారి ఇప్పటిది కాదు. ప్రపంచ చరిత్రలో మనం ఇలాంటి మహమ్మారులు ఎన్నో చూసామండి. చాలా అసలు ప్రతి దేశంలో కూడా ఏదో ఒక ఇబ్బంది అనేది, సరే ఆ ఇబ్బంది అవుతూ ఉంటుంది, పక్క దేశాల నుంచి ఆర్థిక సహాయం అనేది వస్తూ ఉంటుంది. అక్కడ కోలుకునేదాకా మనం కూడా సోషల్ మాధ్యమాల్లో లేకపోతే ఫేస్బుక్లో వాటిలో అన్నింటిలో కూడా దాని గురించి బాధపడుతూ ఉంటాం, వాళ్ళు కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ విషయం అది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి 100 ఏళ్ళకు ఒక్కసారి ఏదో ఒక మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టేస్తుందండి. మనం నిజంగా తరచి చూస్తే, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే బీకే అనిపిస్తుంది. ముందుగా మనం 1720 సంవత్సరంలోకి వెళ్ళిపోదామండి. ఆ సంవత్సరంలో వచ్చిన వ్యాధి ఏంటో తెలుసా? మార్సెలీ ప్లేగ్ వ్యాధి. ఈ వ్యాధి వచ్చి ఏం చేస్తుంటే ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసేసింది. ఈ వ్యాధి వచ్చినప్పుడు 100,000 మందికి పైగా ప్రజలు మరణించేశారండి. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఇది ఎక్కువగా ఎక్కడొచ్చిందంటే యూరప్ దేశాల్లో సంభవించింది. దీని తర్వాత అంటే సరిగ్గా మరొక 100 ఏళ్ళకు వద్దాం, అంటే 1820వ సంవత్సరం. ఈ సంవత్సరంలోనేమో కలరా వచ్చేసింది. ఇది ఎక్కడొచ్చిందంటే ఆసియా దేశాల్లో వచ్చేసింది. అక్కడ చాలా తీవ్రమైన ప్రభావం చూపించేసింది. ఈ వైరస్ వలన 100,000 మంది మరణించేయడం కూడా జరిగింది. అయిపోయిందా? మళ్ళీ ఇంకొక 100 ఏళ్ళకు వద్దాం, అంటే 1920వ సంవత్సరంలోకి వద్దాం. స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని గడగడలాడించేసిందండి. ఈ ఫ్లూ వలన దగ్గర 50 లక్షల మంది వరకు మరణించారట. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. 1920 అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు బాబాగారి భక్తులే, షిరిడి సాయినాథుడి భక్తులే. ఆయన పుస్తక పారాయణం చేయని వాళ్ళు లేరని చెప్పచ్చు. ఆయన ఒకసారి ఆయన సజీవంగా ఉన్నప్పుడు షిరిడి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కలరా వచ్చింది. చాలామంది ఇలాగే వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. షిరిడిలో ఉన్న ప్రజల్ని రక్షించడానికి బాబాగారు గోధుమ పిండి తీసుకుని ఊరు మొత్తం అంతా కూడా తన శిష్యులందరితో చెప్పి ఊరు మొత్తం అంతా కూడా ఒక బోర్డర్లాగా వేయించారు. ఇది మీరు పారాయణంలో కూడా మనం చూడొచ్చు, గుర్తు చేసుకోండి ఒకసారి. ఆ వ్యాధి షిరిడికి రాల, ఆ కలరా అనేది మిగతా మహారాష్ట్ర అంతా వచ్చింది. చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది కూడా జరిగింది. అలా 1920లో మన దేశంలో, అంటే మనం బాబాగారి పుస్తకం చదివాం కాబట్టి మనకు తెలుస్తోంది, అప్పుడు చూసుకుంటే ఇతర దేశాలలో కూడా అటువంటి వ్యాధి వచ్చే స్పానిష్ ఫ్లూ వచ్చింది. ఆ ఫ్లూ వలన దగ్గర 50 లక్షల మంది వరకు మరణించారండి. తర్వాత పక్కన పెట్టేద్దాం, ఇప్పటికి వద్దాం, అంటే 2020 అవునా, అంటే కరెక్ట్గా 100 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించేస్తుంది. ఈ వైరస్ వలన ఇప్పటి వరకు 5,000 మంది మరణించేశారు. ఇది ముందుగా మనకి చైనాలో మొదలైనా కూడా సుమారు 145 దేశాలని చుట్టుముట్టేసిందండి. ఇప్పటికే యూరప్ దేశాల్లో అయితే ఈ వైరస్ విలయ తాండవమే చేసేస్తుంది. ఇక్కడ నేను మీకు ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే, ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి మనం ఇటువంటి మహమ్మారిని చూస్తున్నాం. ప్రపంచాన్ని ఇటువంటి మహమ్మారులు అతలాకుతలం చేసేస్తున్నాయి.
1720 అవునా, 1820, 1920, ఇప్పుడు 2020. చూడండి, ఈ మహమ్మారి అసలు ప్రతి 100 ఏళ్ళకు ఒకసారి ఇలా ఎందుకు వస్తుంది ఏంటి అనేది దీనికి కారణాలు లేవు. కానీ మనమైతే అంటే ఇవన్నీ నిజమా కాదా అని మీరు అనుకోవచ్చు, కానీ బాబా చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుందండి, ఆయన కలరా రాకుండా గోధుమ పిండిని మొత్తం ఆ ఊరంతా చల్లి రక్షించారు అనే విషయం. ఇప్పుడు కూడా షిరిడీలో అలా జరుగుతుందట, నేను ఈరోజు వార్తల్లో కూడా చూశాను. నేను షిరిడీలో కూడా ఇంచుమించు షిరిడీ చుట్టుపక్కలంతా కూడా ఈ కరోనా వైరస్ అనేది రాకుండా గోధుమ పిండి అనేది బాబా మీద నమ్మకంతో వాళ్ళకు బోర్డర్గా వేయడం అనేది జరుగుతుందని తెలుస్తోంది. ఇంకా మనం కొంచెం ముందుకెడితే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఆయన మనకి ప్రతి ఒక్కరికి సుపరిచితులు, ఆయన తెలియని వారు కాదు. ఆయన చెప్పినవన్నీ కూడా జరిగాయండి. మంచినీళ్ళు కొనుక్కుంటామంటే కొనుక్కున్నాం, ఆడవారు ఉద్యోగాలు చేస్తారు బయటకు వస్తారని చెప్తే అలాగే జరుగుతుంది, విమానాలు కూడా నడిపిస్తున్నారు. ఆయన అయితే ఈ వైరస్ గురించి ఎప్పుడో చెప్పారండి. మన ఈ మధ్యన పద్యం కూడా అన్ని ఫేస్బుక్లో అందరూ కూడా వాట్సాప్లో కూడా బాగా సర్క్యులేట్ అయింది, ఆయన అప్పుడు చెప్పిన ఒక వాక్యం. దాని ప్రకారం చూసుకుంటే అది నిజమే అనిపిస్తుంది. అంటే ఆ రోజుల్లోనే ఆయన చెప్పారు చూడండి. అంటే మనం ఎక్కువగా భగవంతుని నమ్ముతూ ఉంటాం కాబట్టి, భగవంతుడు రక్షిస్తాడు అనే ఒక నమ్మకంతో మనం ఉంటాం కాబట్టి ఇటువంటివన్నీ బహుశా మనకి ముందే తెలుస్తూ ఉంటాయి కావచ్చు. అసలు ఇటువంటి వైరస్లు రాకుండా ఉండాలంటే నన్ను అడిగితే మన ఆచారాలు పాటించడమే మంచిదని నేను చెప్తానండి. చూడండి, మరి ఇది యాదృచ్ఛికం అనాలా, లేకపోతే విద్యార్థుల వింత నాటకం అనాలా, లేకపోతే మన కర్మనాలు ఏంటో తెలియదు. కానీ సరిగ్గా 100 సంవత్సరాలకి మళ్ళీ ఈ వ్యాధి వచ్చింది చూడండి. 1920లో ఆ ఫ్లూ వచ్చి యూరప్ దేశాలు అవన్నీ కూడా ఎంత ఇబ్బంది పడ్డాయో, ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతోంది 2020 వచ్చేటప్పటికి. ఇది నిజంగా మనందరి కర్మ అనాలి. ఏదేమైనా కూడా అందరూ జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఈ వ్యాధి బారిన పడకుండా మనకి మనమే మనల్ని రక్షించుకోవాలి. ఏదో జరిగిన తర్వాత మనం కంగారు పడడం, తర్వాత భయపడడం ఇలాంటివి చేయటం కంటే కూడా ముందుగానే మనల్ని మనం రక్షించుకోవడం మంచిది. శానిటైజర్ వాడండి, అలాగే మీరు చేతులు కడుక్కుంటూ ఉండండి. ఇంకంతమించి ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా దగ్గుతున్నా తుమ్ముతున్నా కూడా కొద్దిగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో కూడా నన్ను అడిగితే కాచి చల్లార్చి నీళ్లు తాగడం ఇటువంటివి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.